20 కిలోమీటర్ రేంజ్ అయితే వెళ్ళగలుగుతుంది. అలాగే ఇంకా ఈ కార్ అయితే ఖచ్చితంగా షూట్ అవ్వదు, ఎందుకంటే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మార్కెట్లో ఈవీ కార్స్లో తక్కువ ప్రైస్లో లాంచ్ అయింది టాటా టియాగో ఈవీ. ఈ వీడియోలో దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ మోటార్ ఎంత పవర్ జనరేట్ చేయగలుగుతుంది, ఈ కార్ ఎవరికి షూట్ అవుతుంది, ఛార్జింగ్ ఆప్షన్స్ ఏంటి, వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం. టియాగో ఈవీ అన్ని వేరియంట్స్లో కామన్గా ఇలా 3.3 కిలోవాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం ఇంట్లో జస్ట్ ఇలా 16 ఆంపియర్ ప్లగ్ సాకెట్లో పెట్టేసుకొని డైరెక్ట్గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ప్రజెంట్గా 63% వరకు ఛార్జ్ అయితే అయింది. అలాగే ఇప్పుడు రేంజ్ ప్రజెంట్గా 63% ఈ ఛార్జింగ్కి 120 కిలోమీటర్ రేంజ్ అయితే వెళ్ళగలుగుతుంది. అలాగే ఇంకా కంప్లీట్గా 100% ఛార్జ్ అవ్వడానికి 4 అవర్స్ 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక టియాగో ఈవీ డ్రైవ్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇది టాప్ ఎండ్ కాబట్టి పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడానికి మనం బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇప్పుడు, కానీ స్టార్ట్ అయినట్లుగా ఏమాత్రం మనకు వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ ఏమీ రాదు, చాలా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు పెట్రోల్ ఇంజనో డీజిల్ ఇంజనో ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ మోటార్ దగ్గర నుంచి ఐడియల్గా ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్ రాదు. నేను చూడండి యాక్సిలేటర్ ఇస్తున్నా, యాక్సిలేటర్ ఇచ్చినా కూడా ఎలాంటి సౌండ్ అయితే రాదు. మనం డ్రైవింగ్లో మాత్రం కొంత సౌండ్ అయితే జనరేట్ చేస్తుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కార్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ రెడీ అనేటువంటి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఇక్కడ డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, బ్యాటరీ పర్సంటేజ్ షో చేస్తుంది, అలాగే రేంజ్ ఎంత రేంజ్ అనేది ఇక్కడ షో చేస్తూ ఉంటుంది, అలాగే టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది, ఓడోమీటర్ చూపిస్తూ ఉంటుంది. వీటి ద్వారా మనం ఈ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, దీని ద్వారా ఏ టైర్లో ఎంత ప్రెషర్ అనేది ఉందనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ బటన్ ద్వారా మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డిజిటల్ క్లాక్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఏసీ ఆన్ చేయలేదు కాబట్టి ఇక్కడ రేంజ్ అనేది 114 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేను ఏసీ ఆన్ చేస్తున్నా, చూడండి ఏసీ ఆన్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా 103 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఏసీ వేయటం ద్వారా కొంత రేంజ్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి చూడండి, నేను ఇక్కడ ఇప్పుడు న్యూట్రల్లో ఉన్నా, నేను డ్రైవ్ మోడ్లో పెట్టగానే ఇక్కడ క్లస్టర్లో డి అని కనిపిస్తూ ఉంటుంది. డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు రేంజ్ 103 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తూ ఉంది కదా. నేను ఇప్పుడు చూడండి స్పోర్ట్స్ మోడ్లోకి కన్వర్ట్ అవుతున్నా. స్పోర్ట్స్ మోడ్లోకి కన్వర్ట్ కాగానే చూడండి, ఇది డ్రైవ్ మోడ్. డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు 103 కిలోమీటర్ రేంజ్ ఉంటే స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోగానే మనకు 97 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది. అంటే మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే ఎక్కువ రేంజ్ క్లైమ్ చేసే అవకాశం ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే మనం కొంచెం తక్కువ రేంజ్ అయితే కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ రేంజ్ అనేది క్లైమ్ చేయగలుగుతుంది. సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన మనకు న్యూట్రల్ డ్రైవ్ స్పోర్ట్స్ అండ్ రివర్స్ మోడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్గా అయితే న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉన్నట్లుగా ఇక్కడ మనకు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ అనేది ఇక్కడ మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం జస్ట్ లెఫ్ట్కి మనం బ్రేక్ మీద ప్రెస్ చేసి లెఫ్ట్కి అన్నట్లయితే డ్రైవ్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ డ్రైవ్ మోడ్ అనేది మనకు క్లస్టర్లో కూడా డి అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్ బ్రేక్ అయితే రిలీజ్ చేశా. మరి కార్లో 3 మెంబర్స్ అయితే ఉన్నాం, మిగతా పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ లాగా దీనికి కూడా క్రీ ఫంక్షన్ ఎంతవరకు ఉందో మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, బ్రేక్ మీద నుంచి కాళ్ళు రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా కార్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది, నో ప్రాబ్లం. ఇక మనం జస్ట్ యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఈజీగా ఈ విధంగా వెళ్ళిపోతూనే ఉండొచ్చు. స్టీరింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకు. చూడండి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. అలాగే స్టీరింగ్ అనేది హయ్యర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కొంచెం హార్డ్ అవుతుంది, దానివల్ల మనం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్టీరింగ్ పైన మనకు కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సర్టెన్ స్పీడ్లో మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకున్నట్లయితే మనకు అదే స్పీడ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకు 2 రకాల ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 19.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ సెటప్తో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ మోటార్, దాంట్లో మనకు 250 కిలోమీటర్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 60 బిహెచ్పి పవర్,
110 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకు దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టార్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే ఉండదు. 60 BHP పవర్ అనేది దాంట్లో మనకు కొంచెం పవర్ అనేది, మనం జనరల్గా 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ డ్రైవ్ చేస్తే ఎంత పవర్ అయితే మనం అబ్జర్వ్ చేస్తామో సేమ్ అంత పవర్ అనేది మనకు 19.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ సెటప్తో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నటువంటి 24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ సెటప్తో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ మోటార్ మనం చూసినట్లయితే దీంట్లో దగ్గర దగ్గర 74 BHP పవర్, 140 న్యూటన్ మీటర్ టార్క్ అనేది దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి పవర్లో కూడా ఈ ఎలక్ట్రిక్ మోటార్, ఈ లాంగ్ రేంజ్ వెహికల్ మనం తీసుకున్నట్లయితే పవర్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా కంప్లీట్గా ఫుల్లీ సాటిస్ఫై అయితే మనం అవుతాం. ఇక టార్క్ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. మిగతా పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కంటే కూడా వీటిలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో జనరల్గా టార్క్ ఎక్కువగా ఉంటుంది. ఫుల్లీ లోడెడ్గా కార్లో 5 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా పూల్ చేయగలుగుతుంది, కార్ అనేది ఈజీగా మూవ్ కాగలుగుతుంది. ఆ విషయంలో మనకు 100% అయితే సాటిస్ఫై అయితే అవుతాం. అయితే ఈ 24 కిలోవాట్ మోటార్ అనేది మనకు 315 కిలోమీటర్ రేంజ్ ప్రొవైడ్ చేస్తుందని ARAI సర్టిఫై చేసినప్పటికీ కూడా మనకు రియల్ లైఫ్ కండిషన్లో 180 to 200 కిలోమీటర్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనకు మీడియం రేంజ్ వెహికల్ అంటే మీడియం రేంజ్ అంటే 19.2 కిలోవాట్ మోటార్లో చూసినట్లయితే 250 కిలోమీటర్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పినప్పటికీ కూడా మనకు దగ్గర దగ్గర 120 to 130 కిలోమీటర్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక హ్యాండ్లింగ్ గురించి చూసినట్లయితే హ్యాండ్లింగ్ అనేది ఇది ఆల్రెడీ 4-స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వెహికల్, అలాగే దీని యొక్క బాడీ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాండ్లింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత స్పీడ్లో మనం బ్రేక్ వేసినా కూడా, ఇప్పుడు చూడండి 70 స్పీడ్లో ఉన్నా ఎంత స్పీడ్లో బ్రేక్ వేసినా కూడా చాలా సైలెంట్గా కార్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా మనం ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడే ఆగిపోతుంది. హ్యాండ్లింగ్ విషయంలో కానివ్వండి, స్టెబిలిటీ విషయంలో కానివ్వండి ఎలాంటి కంప్లైంట్ అయితే దీంట్లో మనం చెప్పుకోవడానికి అయితే ఉండదు. అలాగే సస్పెన్షన్ గురించి చూసినట్లయితే మనకు బ్యాటరీ సెటప్ అనేది కంప్లీట్గా రియర్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కొంచెం సస్పెన్షన్ అనేది స్టిఫ్గానే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ పెద్ద గొంతు అయితే ఉంది, మనం చూడండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈజీగా ఇలాంటి రఫ్ ఏరియాలో కూడా డ్రైవ్ చేయొచ్చు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్న చిన్న డీమెరిట్ ఏమనిపించింది అంటే కొంచెం టైర్ సైజు కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటే బాగుండేది, టైర్ సైజు కొంచెం పెద్దగా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా రఫ్ రోడ్స్లో కానివ్వండి లేదా ఇసుక ఉన్న దగ్గర కానివ్వండి కొంచెం స్పిన్ అనేది టైర్ అనేది ఎక్కువ అవుతుంది. కొంచెం టైర్ విషయంలో ప్రొఫైల్ కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. జనరల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెహికల్స్ మనం డ్రైవ్ చేస్తూ అస్తమానం బ్రేక్స్ వేస్తూ ఉంటే వారి మీద మనకు అసహనం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తే ఎక్కువ ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినట్లయితే మనం ఎన్ని ఎక్కువ సార్లు మనం బ్రేక్ అప్లై చేస్తే అంత బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అయితే దీంట్లో డెడికేటెడ్గా రీజనరేటివ్ పాయింట్స్ని సెట్ చేసుకోవడానికి మనకు డాష్బోర్డ్ పైనే రీజనరేటివ్ పాయింట్స్ని సెట్ చేసేటువంటి స్విచ్చెస్ డెడికేటెడ్గా మనకు ప్రొవైడ్ చేశారు. 0 to 3 వరకు రీజనరేటివ్ పాయింట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 0 అయితే ఉంది, దీని ద్వారా మనం రీజనరేటివ్ పాయింట్స్ లెవెల్స్ని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు రీజనరేటివ్ పాయింట్ లెవెల్ 3 దగ్గర మనం సెట్ చేసా. ఈ సెట్ చేసి చూడండి నేను యాక్సిలేటర్ మీద నుంచి కాలు రిలీజ్ చేయగానే జనరల్గా చూడండి దానంతటా అదే స్లో అయిపోతుంది కారు. అలా స్లో అవటం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ దానంతటా అదే రీజనరేట్ అయ్యి బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ లెవెల్ని ఇంకా తగ్గించుకోవచ్చు. చూడండి లెవెల్ 2 దగ్గరికి తీసుకొచ్చామనుకోండి ఆ స్లో అయ్యేటువంటి డిస్టెన్స్ కొంచెం పెరుగుతుంది అన్నమాట. ఇక 0 మీద పెట్టినట్లయితే చూడండి 0 మీద పెట్టామనుకోండి దాని అంతటా అదే స్లో అవ్వదు. చూడండి కార్ వెళ్ళిపోతూనే ఉంటుంది, మన అంతటా మనమే బ్రేక్ వేసుకొని మనం స్లో చేసుకోవాల్సి ఉంటుంది, ఆగాల్సి ఉంటుంది. అంటే రీజనరేటివ్ అంటే బ్యాటరీ దాని అంతటా అదే రీఛార్జ్ అవ్వదు లెవెల్ 0లో పెట్టినట్లయితే. మనకు ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే రీజనరేటివ్ పాయింట్ లెవెల్ 3 దగ్గర సెట్ చేసుకున్నట్లయితే బ్యాటరీ తనంతటా అదే రీఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేంజ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. డైలీ రొటీన్ జర్నీ అనేది వాళ్ళకి 100 to 120 కిలోమీటర్ వరకు ఉన్నట్లయితే డెఫినెట్గా వారికి అయితే టియాగో ఈవి 100% సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. చాలా అంటే పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం బ్యాటరీ సెటప్ వల్ల అంటే మనకు లిథియం అయాన్ బ్యాటరీ దీంట్లో మనకు పెద్ద సైజు లిథియం అయాన్ బ్యాటరీ సెటప్ ఇవ్వాలి కాబట్టి
మనం కొనేటప్పుడు మాత్రం కాస్ట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తర్వాత మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. పర్ కిలోమీటర్ వచ్చేసి 1 రూపీ లేదా 2 రూపీస్ వరకు మ్యాక్సిమం అనేది మనకు పడుతుంది. కాబట్టి దీంట్లో ఇంకోటి ఏంటంటే వేరే డిఫరెంట్ ఆయిల్స్ అనేవి ఉండవు, వాటిని చేంజ్ చేసుకునేటువంటి అవసరం ఉండదు, ఫిల్టర్స్ కూడా ఉండవు, వాటిని చేంజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మనం రెగ్యులర్ సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ సర్వీస్ అయితే సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా మనం ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని మనం 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు హ్యాపీగా జర్నీ చేయడానికి చాలా బాగుంటుంది. కాకపోతే లాంగ్ జర్నీలో ఏంటంటే అప్పుడప్పుడు వెళ్తే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా లాంగ్ జర్నీకి వెళ్ళే వరకు అయితే ఈ కార్ అయితే ఖచ్చితంగా షూట్ అవ్వదు. ఎందుకంటే మనం మధ్య మధ్యలో ఆగి అస్తమానం ఛార్జ్ చేసుకోవడం అనేది కొంచెం శ్రమతో కూడిందే. అందులోనూ ఛార్జింగ్ అనేది వెంటనే అవ్వదు, ఎంత ఫాస్ట్ ఛార్జర్తో మనం పెట్టినా కూడా మనకు దగ్గర దగ్గర 1 అవర్ అనేది మనం ఖచ్చితంగా అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే ముఖ్యంగా మీకు ఛార్జింగ్ ఆప్షన్స్ గురించి చెప్పడం మర్చిపోయా. దీంట్లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్ని వేరియంట్స్లో కూడా 3.3 కిలోవాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే దాంతో ఏంటంటే మనం ఇంట్లో ఉన్నటువంటి 16 ఆంపియర్ సాకెట్ ఏదైతే ఉంటుందో ఆ సాకెట్లో మనం ప్లగ్ చేసేసుకొని డైరెక్ట్గా మనం నైట్ ఛార్జ్ పెట్టినట్లయితే దగ్గర దగ్గర 8:30 నుంచి 9 గంటల వరకు 0 to 100 ఛార్జ్ అవ్వడానికి అయితే తీసుకుంటుంది. ఇది ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అడాప్టర్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అవ్వదు, ఇది లాక్ అయిపోయి ఉంటుంది. దీంట్లో డెడికేటెడ్గా ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తేనే ఆ లివర్ అనేది మనం రిమూవ్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ఛార్జర్లో చూడండి, ఇక్కడ ఈ ఇప్పుడు చూడండి ఛార్జ్ అవుతుంది కదా. ఈ ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం రిమూవ్ చేయాలంటే ఇది రాదు. మరొక ఛార్జింగ్ ఆప్షన్ ఏంటంటే టాప్ 2 వేరియంట్స్లో 3.3 కిలోవాట్ ఛార్జర్తో పాటుగా 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని ఫాస్ట్ ఛార్జర్ అంటున్నారు. ఆ ఫాస్ట్ ఛార్జర్ ఏంటంటే మనం ఇంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే దగ్గర దగ్గర 5.5-6.5 గంటల్లో మనకు 0 to 100 ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక ఆప్షన్ ఏంటంటే జనరల్గా టాటా వాళ్ళకి ఉన్నటువంటి 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్స్ ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక ఛార్జ్ చేసినట్లయితే 0 to 80% ఛార్జ్ అవ్వడానికి ఓన్లీ 1 అవర్ లోపులోనే ఛార్జ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ అయితే ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టియాగో ఇవి రేంజ్ని బట్టి, ఎలక్ట్రిక్ మోటార్ కెపాసిటీని బట్టి మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనేటువంటి వేరియంట్స్గా డివైడ్ చేశారు. వీటి ఆండ్రాయిడ్ ప్రైస్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న గమనించండి. టియాగో ఇవి టాప్ అండ్ ఫ్రంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్ పక్కనే ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి క్లోజ్డ్ అప్పర్ గ్రిల్, పియానో బ్లాక్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేయడం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈవీ బ్యాడ్జింగ్, ఎలక్ట్రిక్ బ్లూ ఇన్సర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా ఫ్రంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో 14-inch స్టీల్ వీల్స్కి స్టైలిష్ వీల్ క్యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ ఫినిష్డ్ ఓఆర్వీఎం పైన టర్న్ ఇండికేటర్ వస్తుంది. ఫెండర్ పైన డాట్ ఈవీ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పోల్టై ప్యాంటీనా ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ టియాగో బూట్ స్పేస్ 242 లీటర్స్ ప్రొవైడ్ చేయగా టియాగో ఈవీ బూట్ స్పేస్ 240 లీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్లోనే 3.3 కిలోవాట్ స్లో ఛార్జర్, 7.2 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, దానికి బదులుగా మొబైల్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో టైర్ ఇన్ఫ్లేటర్తో పాటుగా పంచర్ జెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఎలా వాడాలనేది నేను డెడికేటెడ్ వీడియో చేశాను, కావాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకు రెగ్యులర్ టియాగోలో ఇచ్చినట్లుగానే 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా డైనమిక్ గైడ్లైన్స్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ డీసెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు 4 ట్విటర్స్ అండ్ 4 స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ప్రజెంట్గా ఖమ్మం వెంకటరమణ షోరూంలో టాటా టియాగో ఈవీ అయితే అవైలబుల్గా ఉంది.
ఈ టెస్ట్ డ్రైవ్ ప్రొవైడ్ చేసింది వారు కాబట్టి ఆ షోరూమ్ యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.